నమస్తే అమ్మా. నమస్తే అండి. పల్లవి ప్రశాంత్ అన్న తెలుసా మీకు? తెలుసా అండి, మా ఇంటి పక్కనే. ఎప్పటి నుంచి? చాలా రోజులు, ఇప్పుడు 5 ఇయర్స్ అయితే. 5 ఇయర్స్ నుంచి తెలుసు. ఎలాంటి కుర్రోడు? మంచోడు. మంచోడు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో పోయాడు కదా, ఎలా ఆడుతున్నాడు? చాలా బాగా ఆడుతున్నాడు ఆయన. అట్లా ఓనికి మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సంతోషంగా అనిపిస్తుంది. ఎప్పుడైనా చెప్పాడు అక్క నేను బిగ్ బాస్కి వెళ్తానని? ఆయన కోరికనే అది. ఆయన కోరిక అది. ఏమవుతాడు అసలు మీకు? కొడుకు. కొడుకు అవుతాడు. పిన్ని. ఓకే. అయితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాడు కదా, చాలా మంది రైతు బిడ్డే కాదు అసలు ఏదో యాక్టింగ్ చేస్తున్నాడని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, ఏం చెప్తారు? ఇక్కడికి వచ్చి చూస్తే ఆయన కష్టం తెలుస్తుంది సార్. ఆయన కష్టం ఏంది, ఆయన చేసే పని ఏంది అనేది ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తా. ఇక్కడ ఉండి మాట్లాడితే తెలియదు. అంటే వెళ్ళిన తర్వాత అక్కడ మా బాయ్ పక్కనే కదా, మేము చూస్తాం కదా, మాకు తెలుసు. ఓకే, మీ చేను పక్కనే వీళ్ళు కూడా. వీడికి బాయ్ కాడికి వచ్చి చూస్తే తెలుస్తా కష్టమైంది. ఓన్లీ వీడియోస్ లోనే వీడియోస్ కోసం చేస్తాడో రైతు బిడ్డ కాదు? మస్తు పని చేస్తాడు సార్. మస్తు పని చేస్తాడు. వాళ్ళ ఇంట్లో ఎక్కువ అంటే ఈయననే. బిగ్ బాస్ చూస్తున్నారా? అంటే డైలీ చూస్తా. ఆయన వల్లనే మేము బిగ్ బాస్ అంటే మాకు తెలియనే తెలియదు అసలు. ఇప్పుడే చూస్తున్నాం బిగ్ బాస్. చాలా మంది టార్గెట్ చేస్తున్నారు కదా, అరే తూరే అంటున్నారు. వాళ్ళు ఎన్ని చేసినా ఖచ్చితంగా ఆయన గెలిచి వస్తాడు సార్, మాకు ఆ నమ్మకం ఉంది. ఖచ్చితంగా విన్నర్ అయ్యి వస్తాడు. వస్తాడు, రావాలని మేము కోరుకుంటున్నాం. అంటే కొంతమంది అమ్మాయిలు అంటే బట్టి మరి సతాయిస్తున్నాడు అంటున్నారు కదా. వాళ్ళే మా అబ్బాయి వెంబడి పడతారు. ఒకవేళ నిజంగానే తీసుకొచ్చేస్తే మరి తేడు అట్లా. ఆయనకు అట్లాంటి ఉద్దేశం ఏముండదు. ఎప్పుడైనా పెళ్లి చేసుకోమంటేనే అట్లాంటిది ఏమొద్దు పిన్ని, నాకు ఒక అంబిషన్ ఉంది, సక్సెస్ అయినాక మీరు ఎవరు చూసుకుంటే చూస్తే వాళ్ళే వేసుకుంటా అంటాడు.